हेलो एवरीवन, दिस इज युवर लेक्कल मास्टर हरगोपाल। इंतवरकु मनं पॉलिनोमियल चैप्टर लो उंडे डिफरेंट कॉन्सेप्ट्स अन्नि डिटेल गा डिस्कस चेसाम अंड एवरी कॉन्सेप्ट की रिलेटेड प्रॉब्लम्स कूडा डिस्कस चेसानु। ई वीडियो नुंचि मनकि पॉलिनोमियल्स एंटायर चैप्टर लो उंडे मोस्ट टिपिकल प्रॉब्लम्स गुरिंचि मात्रमे डिस्कस चेद्दाम। सो इप्पुडु ई वीडियो लो एक्सरसाइज 2.2 लो उंडे 5th अंड 6th प्रॉब्लम्स गुरिंचि కాస్త డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం। ఒకసారి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి। ఇఫ్ x is equals to 2 is a zero of p of x is equals to 2x square minus 3x plus 7a, then find the value of a అని అడిగారు। x is equals to 2 అనేది ఇచ్చిన పాలినోమియల్ కి జీరో అయితే ఏ విలువ ఎంత అని ఒక్కసారి మీరు ఈ విషయం రికాల్ చేయండి। సపోజ్ జీరో అనే వాల్యూ మనం ఎక్కడ పడతాం, సపోజ్ ఎక్స్ ప్లేస్ లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఎంటైర్ బహుపది యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ జీరో అయితే మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూనే జీరో ఆఫ్ పాలినామియల్, బహుపది యొక్క శూన్యం అని చెప్తాం। ఇక్కడ కూడా వాళ్ళు ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2 అనేది ఈ బహుపదికి శూన్యం అవుతుందని వాళ్లే క్లియర్ గా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ ప్లేస్ లో మీరు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంటైర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్, ఇచ్చిన బహుపది యొక్క మొత్తం విలువ సున్నా అవుతుంది అని। సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను। ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, x is equals to 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను। సో క్లియర్ గా రాసుకుంటున్నాను, as x is equals to 2 is a zero of p of x is equals to 2x square minus 3x plus 7a, so therefore p of 2 is equals to 0. What is this p of 2 is equals to 0? ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం విలువ సున్నా అవుతుంది అని అర్థం ఇప్పుడు। సో ఇప్పుడు ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను। సో ఒకసారి నేను మళ్ళీ పి ఆఫ్ ఎక్స్ రాసుకుంటున్నాను, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a. నౌ దాని కింద పి ఆఫ్ 2 ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 7a ఇస్ ఈక్వల్స్ టు 0 పెడుతున్నాను, ఎందుకంటే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్న వాల్యూ అనేది ఇచ్చిన పాలినామియల్ కి జీరో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సున్నా రావాలి। సో అప్పుడు ఏమవుతుంది మనకి, 2 ఇంటూ 2 స్క్వేర్ 8 అవుతుంది, సో 2 ఇంటూ 4 8 అవుతుంది, 8 మైనస్ 6 ప్లస్ 7a ఇస్ ఈక్వల్స్ టు 0 అయింది, 8 మైనస్ 6 అనేది 2 అవుతుంది, సో ఇప్పుడు ఇదేమవుతుంది 2 ప్లస్ 7a ఇస్ ఈక్వల్స్ టు 0 అయింది, 2 ట్రాన్స్పోజ్ చేస్తే 7a ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2, a ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2 బై 7। సచ్ ఎ సింపుల్ ప్రాబ్లం బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా, ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడని క్వశ్చన్। సో ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను। ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీరు ఇలే మెథడ్ ఫాలో అయ్యి సాల్వ్ చేయండి। సో ఈ ప్రాబ్లం ఈ సొల్యూషన్ ఇలాగే పెట్టి ఒకసారి 6th క్వశ్చన్ చూద్దాం। ఏమిచ్చారు, ఒక పాలినామియల్ ఇచ్చారు, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b। మామూలుగా మనకు అన్ని నెంబర్స్ కనపడాలి ఎక్స్ కాకుండా, బట్ ఇక్కడ ఏ బి అనే 2 అదర్ వేరియబుల్స్ కనపడుతున్నాయి। ఈ పాలినామియల్ కి యాక్చువల్ గా డిగ్రీ 3 కాబట్టి 3 జీరోస్ ఉండాలి, బట్ ఆ 3 జీరోస్ లో 2 జీరోస్ వాళ్ళు వేస్తున్నారు। ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 అండ్ 1 అనేవి ఈ పాలినామియల్ కి జీరోస్ అయితే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారు। సో ఇక్కడ ఏ లాజిక్ ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే లాజిక్ ఫాలో అవుతాం, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఒక్క వాల్యూ సబ్స్టిట్యూషన్ లో మనకి ఒకటి వచ్చేసింది, కాకపోతే ఇక్కడ ఏ అండ్ బి అనే 2 డిఫరెంట్ వేరియబుల్స్ కనపడుతున్నాయి కాబట్టి 2 జీరోస్ ఇచ్చారు। సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం చేద్దాం అంటే జీరో సబ్స్టిట్యూట్ చేద్దాం। సో జీరో అనేది ఇచ్చిన పాలినామియల్ కి శూన్యం అంటున్నారు కాబట్టి పి ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, అదే క్లియర్ గా రాస్తున్నాను, యాజ్ జీరో ఇస్ ద జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్స్ టు 0। సో ఏమవుతుంది, పి ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 0। ఎందుకు ఇజ్ ఈక్వల్స్ టు 0 పెడుతున్నాం, వై బికాస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్న విలువ అనేది బహుపదికి శూన్యం అవుతుంది కాబట్టి। సో మీరు ఒక్కసారి చూస్తే 0 క్యూబ్ 0నే అవుతుంది, 0 ఇంటూ 2 0 అవుతుంది కాబట్టి, మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ ఎక్స్ ఉందో ఆ టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి। సో పి ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ 0 ప్లస్ 0 చివర్లో బి ఇజ్ ఈక్వల్స్ టు 0। సో ఆన్ ద హోల్ ఈ జీరోస్ అన్ని ఏమి వాల్యూ లేనివి కాబట్టి బి ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది, సో బి వాల్యూ సున్నా అవుతుంది, దీనికి ఒక బాక్సెస్ ఇలా పెట్టేశాను। సో మనకి ఇంకా ఏ వాల్యూ రావాలి, సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 0 కాకుండా 1 అనేది కూడా 0నే అని చెప్తున్నారు, అంటే శూన్యం అని చెప్తున్నారు కాబట్టి యాజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఇస్ ద జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0। సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే పి ఆఫ్ 1 ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది। సో 2 ఇంటూ 1 క్యూబ్ 2నే అవుతుంది, 2 మైనస్ 3
plus a into 1 a ne avutundi kabatti a so 2 minus 3 plus a what is b value already manaki 0 vachindi 0 substitute chestunanu is equals to 0 so 2 minus 3 plus a plus 0 is equals to 0 so 2 minus 3 anedi minus 1 avutundi kabatti minus 1 plus a is equals to 0 a is equals to 1 vastundi so a is equals to 1 b is equals to 0 anedi manaki kavalsina required values of this problem so ikkademo only a kanukkomannaru ikkada a and b kanukkomannaru ikkada only x is equals to oka value maatrame icharu ikkada two values icharu so my dear children ilanti models nenu malli oka 4 to 5 problems in screen meeda chupistunanu all these problems meer malli practice cheyandi so idi chala simple but important questions to practice etundi paristhithulo meer neglect cheyakandi టెక్స్ట్ బుక్ లో 2.2 ఎక్సర్సైజ్ లో ఉండే 5th అండ్ 6th ప్రాబ్లమ్స్ ఇవి మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ బై బై యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్